నివేదన సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 250 మంది ప్రతినిధులు కూర్చునేందుకు సిద్ధంగా స్టేజ్ను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి ఇరువైపులా 2 భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్లపై మా ప్రతినిధి రాఘవేంద్ర వివరాలు అందిస్తారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కొంగరకాలలోని టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ భారీ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టేజ్ పై 250 నుంచి 270 మంది వరకు ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాటు జరుగుతున్నాయి. 2-3 రోజుల క్రితం దీని హైట్ కొంత తక్కువగా ఉన్నది, విండ్ స్పీడ్ ఎక్కువ ఉండడంతో దాని హైట్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన నిర్ణయం అనుగుణంగానే స్టేజ్ హైట్ కూడా పెంచారు. ప్రస్తుతం చూసినట్టుగా పనులు కొనసాగుతున్నాయి. 1-2 రోజుల్లో ఈ స్టేజ్ అంతా కూడా పూర్తి చేస్తారు. ఈ స్టేజ్ వెనక సైడ్ ఇది వైట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఎల్ఈడీలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గాని ఇతరులు ప్రసంగం చేసేటప్పుడు వెనక అదంతా కూడా ఎల్ఈడీలు వస్తుంది. అదేవిధంగా ఆ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి సంబంధించి కూడా వెనక ఎల్ఈడీలు ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఆ స్టేజ్ కి ఎడమ కుడివైపు 2 వైపులా కూడా భారీ ఎల్ఈడీలను ఏర్పాటు చేయబోతున్నారు. సభా వేదిక పైన ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి సంబంధించి మొత్తం వ్యూ కనిపించే విధంగా బహిరంగ సభకు లక్షల సంఖ్యలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, అభిమానులు వస్తున్న నేపథ్యంలో వస్తారన్న అంచనాల నేపథ్యంలో అంతే స్థాయిలో భారీగా స్టేజ్కి కుడివైపు ఎడమవైపు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. అదే సమయంలో మొత్తం ఈ స్టేజ్ పై జరుగుతున్న కార్యక్రమం అంతా చూసేందుకు వీలుగా మొత్తం గ్రౌండ్ లో 100 వరకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. దీనికి అందుకు అనుగుణంగా కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద పనులన్నీ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా సెప్టెంబర్ 1 ఈవినింగ్ కల్లా పూర్తి చేసేందుకు వీలుగా నిర్వాహకులంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. స్టేజ్ కూడా అత్యంత అంటే ఎటువంటి ఇబ్బంది, దాదాపు 250 నుంచి 270 మంది కూర్చునే ఇందుకు ప్లాన్ చేసిన నేపథ్యం, దీనికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమవుతోంది. సభకు లక్షలాదిగా తరలి వస్తారు అన్న అంచనాతో అంతే స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. మహిళల కోసం ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. డీటెయిల్స్ జారీ అందిస్తారు. నిర్వహించబోతున్నటువంటి ప్రగతి నివేదిక సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి. భారీ ఎత్తున ఈ సభను టీఆర్ఎస్ పార్టీ నిర్వహించాలనుకుంటుంది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటుంది టీఆర్ఎస్. దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలని కూడా ప్రస్తావించబోతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ప్రగతి నివేదిక సభను ఏర్పాటు చేసిందో ఆ సభ ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కావాల్సినటువంటి వసతుల ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను చూసినాం. ఈ బారికేడ్లు ఏర్పాటు చేసినంత వరకు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సభకు వచ్చేటువంటి వారందరూ కూర్చోవడానికి వీలుగా కుర్చీలను వేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించి దాంట్లో భాగంగానే ఈ బారికేడ్ల ఏర్పాటు చేసినంత వరకు కుర్చీలను ఏర్పాటు చేశారు. ఆ కుర్చీల్లో వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూర్చుంటారు. ఆ తర్వాత మిగిలిన ఓపెన్ ప్లేస్ లో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మిగతా వచ్చిన వారంతా ఖాళీ ప్రాంగణాల్లోనే ఉండి సభను వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మనం ఈ సభ ప్రాంగణం వద్ద మొత్తం 100 ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తారు. ఆ 100 ఎల్ఈడీ ద్వారా కూడా సభా వేదిక మీద ఏం జరుగుతుంది అనే కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమం అంతా ఆ ఎల్ఈడీలో చూసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అటు కల్చరల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి వేదికల్ని కూడా పూర్తి స్థాయిలో అందరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సభా వేదికని సభా వేదిక మీద ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వీలుగా ఎల్ఈడీని ఏర్పాటు చేశారు. ఇక ఈ సభకి భారీ ఎత్తున 25 లక్షల మందిని సమకూర్చాలి అని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ సభకు వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, కనీస మౌలిక వసతులు కల్పించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సదుపాయాల్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో సభ ప్రాంగణానికి వాటర్ ప్యాకెట్లని అలాగే టాయిలెట్స్ కు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. ఇక వేదికకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే వేదిక మీద
ఏర్పాట్లన్నీ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజులు అయితే పూర్తి స్థాయిలో దానికి క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. సీఎం నేరుగా హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం, హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు కాబట్టి హెలికాప్టర్ కు సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పోలీసులు నిర్వహించారు. ప్రగతి నివేదన సభను ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సభకు హెలికాప్టర్ లో రానుండటంతో హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వద్దకు వచ్చే దారులన్నీ నిశితంగా పరిశీలించారు. డీటెయిల్స్ శర్మ కొంగర కళాన్ నుంచి అందిస్తారు. హైదరాబాద్ శివారులోని కొంగర కళాన్ లో ప్రగతి నివేదన సభ కోసం ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. సభా ప్రాంగణానికి కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి వచ్చేటువంటి సమయంలో ఆయన హెలికాప్టర్ను వినియోగిస్తారు. హెలికాప్టర్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు కాబట్టి ఆ రోజు మరి హెలికాప్టర్ దిగేటువంటి స్థలము, అలాగే ఆ హెలికాప్టర్ దిగిన స్థలం నుంచి ఆయన సభా ప్రాంగణానికి వచ్చే ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు విస్తృతంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బారికేడ్, ఆ హెలిప్యాడ్ ఏదైతే ఉందో ఆ హెలిప్యాడ్ చుట్టూ కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ రోజు రోడ్డు మార్గం ద్వారా చాలామంది ఇక్కడికి లక్షల్లో తరలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వర్షాకాలం, ఒకవేళ వర్షం వచ్చినా రోడ్లు పూర్తిగా ఇబ్బందులకు గురైనా వెంటనే వాటిని అప్రమత్తం చేసే విధంగా ఆ పూర్తిగా మట్టిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి వాహనాలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవైపు సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, మరోవైపు పార్కింగ్ ఏరియాకు సంబంధించిన ఏర్పాట్లు, ఇంకోవైపు ఈ హెలిప్యాడ్, హెలిప్యాడ్ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి, ఈ సభా ప్రాంగణం అలాగే హెలిప్యాడ్ తదితర ఏరియాలు ఏవైతే ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయో అవన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోజు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సభా ప్రాంగణం దగ్గర వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇతర వివిఐపీలకు సంబంధించినటువంటి సీట్ల విషయమే కానీ వాళ్ళు ఆ సభా వేదిక చేరుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి మెట్ల నుంచి వాళ్ళు ఎక్కాలి, ఎక్కడెక్కడ కూర్చోవాలి అనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చీఫ్ ఎంకే సింగ్ పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి పరిశీలన జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలి, జిల్లాల వారీగా పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్లు ఏర్పాటు చేయాలన్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకున్నారు. లక్షల మంది వచ్చేటువంటి సభ కాబట్టి ఎవరికి ఏ చిన్న అవాంతరం కలగకుండా చూడాలన్నదే నిర్వాహకుల లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి అంశం ఉంది. దాదాపు ఒక 40-50% పనులు పూర్తయ్యాయి. ఇంకా 3-4 రోజుల సమయం ఉంది కాబట్టి అవన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఇబ్బందులు కలగకుండా టెంపరీ షెడ్లు ఏర్పాటు చేశారు. రాత్రిపూట కాబట్టి పార్కింగ్ ఏరియాల్లో లైట్లు, పగటి వెలుగులు కనిపించే విధంగా పార్కింగ్ ఏరియాల్లో కూడా లైట్లు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ 30వ తేదీ, రేపు ఎల్లుండి, అవతలెల్లుండి 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఈ 3 రోజుల్లో పనులు పూర్తి కావాలి, సభా ప్రాంగణం పూర్తిగా సక్సెస్ అయ్యే దిశగా నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ కొంగర కళ నుంచి.